బైబిల్లో ఉన్న మంచి సమరయుడి కథని మనం చాలాసార్లు చదివి ఉంటాము. అది ఒక ఉపమానమే అయినప్పటికీ దాని నుంచి మనం ఎంతో నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాము. బోధకులు కూడా దాన్ని వివిధ రకాలుగా వర్ణిస్తూ అందులో ఉన్నటువంటి సమాచారాన్ని మనకు అందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో అలాంటి ఒక మంచి సమరయుడే మేబీ ఒక సుశన్ లాంటి వ్యక్తి లేదా చూస్తున్నటువంటి నీలాంటి వ్యక్తి ఒకరోజు దారి వెంట నడుచుకుంటూ వెళ్తున్నాడంట. అలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు పక్కనే ఉన్నటువంటి పొదలో ఒక పిల్లి చిక్కుకొని పోయిందంట. దాని చుట్టూ బాగా మునులన్నీ ఉన్నాయి. సో అది తప్పించుకోలేకపోతుంది అక్కడ నుంచి. సో ఆ పరిస్థితిని ఈ వ్యక్తి చూశాడు. చూసి దాని దగ్గరికి వెళ్ళి దాన్ని రక్షించేందుకని చేతులు లోపలికి పెడుతూ ఉన్నాడు. ఆ సమయంలో ఆ పిల్లి మౌనంగా ఉంటుందా? లేదు, అది దాడి చేయడం ప్రారంభించింది. ఎలా దాడి చేస్తుందంటే దానికి పొడవైనటువంటి గోర్లు ఉంటాయి. సో ఆ గోర్లతో ఈ విధంగా రక్కడం మొదలుపెట్టింది. అతనికి రక్తం రావడం ప్రారంభమైంది. అయినప్పటికీ అతడు ఆ ప్రయత్నాన్ని మాత్రం వదిలిపెట్టడం లేదు. కాసేపటికి ఎలాగోలాగా అతనికి ఒకవైపు ముళ్ళు గుచ్చుకుంటున్నా, ఇంకోవైపు పిల్లి గీరుతూ ఉండటం వల్ల రక్తం కారుతూ ఉన్నప్పటికీ తన ప్రయత్నాన్ని మాత్రం విరమించకుండా చివరికి దాన్ని బయటికి తీసుకురాగలిగాడు. అయితే ఈ విషయాన్నంతా దూరం నుంచి ఒక వ్యక్తి గమనిస్తూ ఉన్నాడు. గమనించిన తర్వాత అక్కడికి వెళ్ళి ఆ వ్యక్తిని అడుగుతూ ఉన్నాడు, ఎందుకని నువ్వు ఆ పిల్లిని రక్షించాలనుకున్నావు? అది లోపల ఉంది, సరే అది ఏదో ఒక విధంగా బయటకు వచ్చేది. సో ఒకవేళ బయటకు రాలేదు అనుకుందాము, దానివల్ల నీకు వచ్చిన నష్టం ఏంటి? పైగా నువ్వు దానికి హెల్ప్ చేద్దామనేటువంటి సాయంతో నువ్వు ముందుకు వెళ్తే నీకు ముళ్ళు గుచ్చుకున్నాయి, నెంబర్ వన్. నెంబర్ టూ ఏంటంటే అది గీకడం ప్రారంభించింది. అంటే నువ్వు ఎవరికైతే హెల్ప్ చేయాలనుకున్నావో అదే నీ మీద దాడి చేస్తూ ఉంది. మరి ఈ సమయంలో నువ్వు ఎందుకు దానికి సాయం చేయాలనుకున్నావని ఆ వ్యక్తిని ప్రశ్నించాడు. అప్పుడు ఆ మంచి సమరయుడు ఈ విధంగా జవాబు ఇచ్చాడు, పిల్లికి ఉండేటువంటి సహజ గుణం అది రక్కుతుంది, అది తన మీద దాడి జరుగుతుందేమో అనేటువంటి భయంతో నన్ను గాయపరచాలని ప్రయత్నిస్తూ ఉంది. అయితే నేను మనిషిని, నాకు సహాయం చేయడమే వచ్చు, నేను సాయం చేయాలి దానికి. నాకు ఒకవేళ నొప్పి కలిగినా సరే నేను దానికి సాయం చేయాలి, అప్పుడే నేను మనిషిలో అవుతాను, మనిషిలో నాలో ఉన్నటువంటి నిజమైన నైజం అది అవుతుంది. పిల్లి తనలో ఉన్నటువంటి నిజమైన నైజాన్ని అది చూపించింది, నాలో ఉన్నటువంటి నిజమైన నైజాన్ని నేను చూపించామని ఆ వ్యక్తికి సమాధానం ఇచ్చాడు. క్రీస్తునాథుని అందు ప్రేమైనటువంటి స్నేహితులారా, మనం ఈ మాటను చెప్పుకోవడానికి ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఉంది. ఈరోజు ఆదివారం దీవపట్టణంలో మనం మార్కు శుభవార్త 6:1-6 మనం చదువుతున్నాం. అందులో యేసుక్రీస్తు తన సొంత ఊరైనటువంటి నజరేతుకు వెళ్ళాడు. నజరేతుకు వెళ్ళి అక్కడ దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. అయితే అక్కడ ప్రజలు యేసుక్రీస్తును నమ్మడం లేదు. అంతకు ముందు రోజే యేసుక్రీస్తు రక్తస్రావ రోగికి అయితేనేమి, అదేవిధంగా యాయిరు కుమార్తెకి అయితేనేమి వారికి స్వస్థతని ప్రసాదించాడు. అయినప్పటికీ నజరేతులకు వచ్చేసరికి ప్రజలు ఆయన అంగీకరించడం లేదు. సరే ఈయన స్వస్థతను చేస్తూ ఉన్నాడు, సరే స్వస్థతను చూసినా దేవుని నమ్ముదాము అనేటువంటి ఆలోచన వారికి రావడం లేదు. అప్పుడు యేసుక్రీస్తు ఈ విధంగా అంటూ ఉన్నాడు, ఏమంటున్నాడు, 6:4 చూసినట్లయితే, ప్రవక్త తన పట్టణమునను, బంధువుల మధ్యను, తన ఇంటను తప్ప ఎచ్చటనైనను గౌరవింపబడును అని యేసుక్రీస్తు అంటూ ఉన్నాడు. ఈ మాట ఆయన ఎంత బాధతో అంటున్నాడో మనం అర్థం చేసుకోవాలి. మనం చదవడానికి అలా చదువుకుంటూ వెళ్ళిపోతామేమో, కానీ ఇక్కడ యేసుక్రీస్తు ఆ మాట చాలా బాధతో పలుకుతూ ఉన్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు సమాజంలోనికి వెళ్ళి సమాజంలో ఏ విధంగా మార్పు తీసుకొని రావాలి, సమాజంలో ఎలాంటి దుర అలవాట్లు ఉన్నాయి, ఎలాంటి దుర ఆచారాలు ఉన్నాయి, వాటిని ఏ విధంగా నేను బయటికి తీసుకొని రావాలి, ఏ విధంగా దేవుని యొక్క రక్షణ సువార్తను ప్రజలకు అందించాలి అనేటువంటి ఈ ఆలోచనల మీద యేసుక్రీస్తు అద్భుతాలు అయితేనేమి, స్వస్థతలు అయితేనేమి, ప్రసంగాలు అయితేనేమి చేస్తూ ఉంటే ఈ ప్రజలు మాత్రం దేన్ని బట్టి ఆలోచిస్తున్నారో ఒకసారి గమనించండి. 2వ వచనం మనం చదివినట్లయితే, మార్కు శుభవార్త 6:2 చదివినట్లయితే, విశ్రాంతి దినంలో ప్రార్థనా మందిరంలో ఆయన బోధింప ఆరంభించను. ఆయన బోధనలను వినిచున్న జనులు ఆశ్చర్యపడి, ఈయనకు ఇవన్నీ ఎట్లు లభించినవి, ఈయనకు ఈ జ్ఞానం ఎట్లు కలిగినది, ఈయన ఇటు అద్భుత కార్యంలో ఎట్లు చేయుచున్నాడు, ఈయన వడ్రంగి కాడా, మరియమ్మ కుమారుడు కాడా, యాకోబు యోసేపు యూదా సీమోను అను వాళ్ళ సోదరుడు కాడా అని అంటూ ఉన్నారు. అప్పుడు యేసుక్రీస్తు బాధతో ఈ మాట అంటున్నాడు, ప్రవక్త తన సొంత పట్టణంలో కానీ బంధువుల మధ్య కానీ గౌరవింపబడ్డాడు అని. దీని బ్యాక్గ్రౌండ్ మనం పరిశీలించినట్లయితే, యేసుక్రీస్తు ఒక వడ్రంగి యొక్క కుమారుడు, అనగా పుణిత యోసేపు గారి హస్తాలలో ఆయన పెరిగాడు. చిన్నప్పటి నుంచి తన ఇంట్లో అయితేనేమి, బయట వారికి అయితేనేమి, చెక్కతో పనిముట్లను తయారు చేసి ఇచ్చి అమ్మి తన కుటుంబాన్ని పోషించుకున్నటువంటి వ్యక్తి. సో అలాంటి వ్యక్తికి ఇంత జ్ఞానం ఎలా వచ్చింది? యూదులు చూడండి, ఈ ప్రశ్నలు లేవనెత్తుతున్న వారు యేసుక్రీస్తుతో సరిసమానమైనటువంటి నాలెడ్జ్, ఆ జ్ఞానం ఉన్న వాళ్ళు కాదు. అయినా వాళ్ళు ఏమంటున్నారు, ఈయన వడ్రంగి కుమారుడు కాడా? అంటే వీరికి బోధించడానికి ఎవరు రావాలి? గొప్ప హయ్యర్ పొజిషన్లో ఉంటారు చూడండి, వాళ్ళే రావాలి. అంతే తప్ప వీడెవడేడు మాకు వచ్చి చెప్పడానికి? వడ్రంగి కుమారుడు చెక్క పని చేసుకుని బతికేటోడు, వీడా మాకు వచ్చి చెప్పేది? సో ఇది ఈ రోజు కాదు, మనం క్రైస్తవం అనేది ఇండియాలో స్టార్ట్ అయిన రోజుల్లో ఏ విధంగా ప్రచారం జరిగింది? యేసుక్రీస్తు గురించినటువంటి సువార్తను బోధిస్తూ ఉంటే ఎవరో తెల్వాల మతం అని అంటారు, లేదా ఎవరో మాలామాదిగల మతం అని. సో ఇప్పటికీ అలాంటి మాటలు సమాజంలో నుంచి బయటికి వెళ్ళలేదు అంటే దాని అర్థం ఏంటి?
వీళ్ళకి బోధించడానికి వారు మాత్రమే కావాలి. అందుకే చూడండి ఈ రోజుల్లో క్రిస్టియన్స్ లో కూడా ఎట్లాంటి వారు ఉన్నారు, తమ సంఘాన్ని ఎలా ఎంచుకుంటారంటే ఓకే అలాంటి బోధకుడు మన కులం, సో ఈ బోధకుడు మన కులం, ఈ బోధకుడి దగ్గరికే మనం వెళ్ళాలి. ఇది సమాజంలో ఉంది. ఆ రోజు యేసుక్రీస్తు అడ్రస్ చేసింది ఎగ్జాక్ట్ గా ఇలాంటి సిచ్యువేషన్. అక్కడ ఉన్న ప్రజలు ఏమంటున్నారు, వీడు వడ్రంగి పని చేసుకుని బతికేటోడు, చెక్కలు ఇది బాగా తయారు చేసుకుని చెక్కలు కుర్చీలో టేబుల్లో తయారు చేసుకుని అమ్ముకొని జీవించేటువంటి వ్యక్తి వీడొచ్చి మాకు చెప్పడం ఏంటి అనేటువంటి ఆలోచనలో వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఈ రోజు జరుగుతున్నది ఏంటి, ఈ రోజు ఏమన్నా కొత్తగా జరుగుతుందా? అదే జరుగుతుంది. పలాని వ్యక్తి ఎవరో అయ్యగారు, నాకు కొన్నిసార్లు ఆశ్చర్యం వేస్తుంది. ఎట్లా అంటే యూట్యూబ్ థంబ్నైల్స్ లో ఏమని పెడతారు తెలుసా, యేసుక్రీస్తుని తెలుసుకున్నటువంటి బ్రాహ్మణ సోదరి, యేసుక్రీస్తు గురించి తెలుసుకున్నటువంటి సిక్కు సోదరుడు, యేసుక్రీస్తు గురించి తెలుసుకున్నటువంటి బ్రాహ్మణ యోగి. ప్లస్ ఎవరు వీళ్ళంతా? వాళ్ళు యోగులు కానీ మనుషులే కానీ, చిన్న పనులు చేసుకునే వాళ్ళే కానీ, కలెక్టర్ కానీ, ప్రధానమంత్రి కానీ, వాళ్ళు మనలాగా మనుషులే కదా. ఎందుకు పర్టికులర్గా ఒక స్థాయిని మనం వాళ్ళకి అప్పగిస్తూ ఉన్నాము? అది మన ఇండియాలో అయితే కులం పరంగా కావచ్చు. ఇప్పుడు ఇజ్రాయెల్లో ఏ విధంగా చూస్తున్నాం, యేసుక్రీస్తుని ఏ విధంగా చూస్తున్నారు వాళ్ళు, ఒక వడ్డంగి కుమారుడిగా చూస్తున్నారు. అంటే వీడు వచ్చి మాకు చెప్తే మేము నేర్చుకోవాలా? వీడెవరు? జోసెఫ్ చచ్చిపోతే మరి తల్లి చాటున పెరిగినటువంటి వ్యక్తి అతను. అదే ఇక్కడ వాళ్ళ ఉద్దేశం చూడండి, ఏమంటున్నాడు, ఈయన వడ్రంగి కాడా, మరియమ్మ కుమారుడు కాడా? సాధారణంగా ఇజ్రాయెల్లో మీరు బైబిల్ మొత్తం మొదటి వచనం నుంచి లాస్ట్ చివరి పేజీ వరకు చూడండి, జనరల్గా ఏంటంటే తండ్రి పేర్లతో పిలుస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈయన అబ్రహాం కుమారుడు అయినటువంటి, లేదా యాకోబు కుమారుడు అయినటువంటి, లేదా ఇసాకు కుమారుడు అయినట్టు, ఈ విధంగా తండ్రి పేరుతో పిలవడం అనేది అక్కడ ఆచారం. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమంటున్నారు చూడండి, మరే తల్లిని మధ్యలోకి తీసుకుని వస్తున్నారు. ఇతను వడ్రంగి కుమారుడు కాదా, మరియమ్మ కుమారుడు కాదా? అంటే ఏం చేస్తున్నారు, అతని యొక్క పొజిషన్ని డిగ్రేడ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజుల్లో ఎన్ని ఎంతమంది మనం చూడట్లేదు, ఆ చర్చ్ ఈ చర్చ్ అని తేడా లేదు, అది నా చర్చ్ కానీ బయటవాడి చర్చ్ కానీ, ప్రతి చోట కూడా ఇట్లాంటి ఒక స్థాయి భేదం అనేది ప్రతి చోట ఉంటూనే ఉంది. సో మరి ఆ రోజు యేసుక్రీస్తు బాధతో ఏమన్నాడు, ఒక ప్రవక్త అనేవాడు, చూడండి ఇక్కడ నాలుగో వచనం, ఒక ప్రవక్త తన పట్టణంలోను బంధువుల మధ్యను తన ఇంటను తప్ప ఎచ్చటనైనను గౌరవించబడను. సో ఇక్కడ నేను ఇరుక్కొని పోయానంటే, ఒక కుల చట్రంలో ఇరుక్కొని పోయాను అంటే, లేదా ఒక డబ్బు అనేటువంటి చట్రంలో ఇరుక్కొని పోయాను అంటే, లేదా నేను ఈ టీవీలో మాత్రమే చెప్పాలి, లేదా నేను ఈ మాధ్యమం ద్వారానే చెప్పాలని నన్ను నేను లిమిట్ చేసుకుంటూ ఉన్నాను అంటే, మళ్ళీ ఇక్కడ యేసుక్రీస్తు చెప్పినటువంటి పట్టణము, బంధువులు, ఇక్కడే మనము లాక్ అయిపోతున్నాం అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. సో ఇలా లాక్ అయిపోవడం వల్ల వచ్చినటువంటి నష్టం ఏంటో చూడండి. ఇక్కడ చూడండి ఐదో వచనంలో ఏమంటున్నాడు, ఆయన కొంతమంది వ్యాధిగ్రస్తులను తాకి స్వస్థపరచను, కానీ మరి ఏ అద్భుతం అచ్చటి చేయజాలను. ఆయనకి చేయడానికి యేసుక్రీస్తు సిద్ధంగా ఉన్నాడు, కానీ దాన్ని రిసీవ్ చేసుకోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు. ఆ తర్వాత వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడి ఆయన పరిసర గ్రామంలోకి వెళ్ళి బోధింపసాగాను. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏమవుతుందంటే, మన సమాజం కూడా ఇలాగే ఉంది. నేను ప్రతి వారం చర్చ్కి వెళ్తానండి, నేను ప్రతి పండుగని అసలు మిస్ చేయకుండా నేను దివ్యబలి పూజకి వెళ్ళి ప్రార్థన చేస్తానండి, మా బోధకుడు చెప్పింది తూచా తప్పకుండా నేను పాటిస్తానండి, అయినా కూడా నా జీవితంలో ఏంటో, ఎటువంటి లాభాలు జరగట్లేదు, ఎటువంటి నాలో ఉన్నటువంటి కష్టాలు పోవట్లేదు, నాలో ఉన్నటువంటి రోగాలు పోవట్లేదు, మాకు అవసరాలు ఉంటే ఆ అవసరాలు తీరట్లేదు అని చాలామంది బాధపడుతూ ఉంటారు, బయటకు వచ్చి చెబుతూ ఉంటారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అని వాళ్ళు ఎప్పుడైనా బ్యాక్గ్రౌండ్లో ఆలోచించారా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వు ఏ బ్యాక్గ్రౌండ్ చూసుకుని వెళ్తున్నావు, నువ్వు ఏమి ఆశించి లేదా ఎవరిలో ఏమి చూసి వెళ్తున్నావు, ఆ బోధకుడి దగ్గరికి లేదా ఆ చర్చికి లేదా ఆ పాస్టర్ ఫాదర్ దగ్గరికి నువ్వు ఎందుకు వెళ్తున్నావు? ఇక్కడ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చే వాళ్ళందరూ అలాంటి వారే? అలాంటి వాళ్ళందరూ వచ్చిన వాళ్ళందరూ స్వస్థత పొందుకున్నారా? లేదు, పొందలేదు. వాళ్ళు మేలులు పొందుకున్నారా? పొందలేదు. యేసుక్రీస్తు నుంచి జ్ఞానం పొందారా? పొందలేదు. ఏది పొందలేదు యేసుక్రీస్తు నుంచి? జనరల్గా మనం ఓపెన్ టర్మ్స్లో మాట్లాడాలంటే రెండే నేర్చుకోవచ్చు యేసుక్రీస్తు దగ్గర నుంచి. ఆ రోజుల్లో ఆలోచిస్తే ఒకటి మనకి ఏదైనా లోటుగా ఉంటే ఆ లోటును పొందొచ్చు, రెండోది జ్ఞానం లేకపోతే జ్ఞానాన్ని పొందొచ్చు. ఈ రెండింటిని సింపుల్గా కేటగరైజ్ చేసి రెండు విధాలుగా చెప్పొచ్చు. సో ఇప్పుడు ఈయన సొంత గ్రామంలోని ప్రజలు ఈ రెండింటిలో ఏ ఒక్కదాన్ని స్వీకరించగలిగారా? దేన్ని స్వీకరించలేదు. ఎందుకంటే యేసుక్రీస్తుని వాళ్ళు లిమిట్ చేసి చూస్తున్నారు. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ సృజన అని వాడు చెప్తున్నాడంటే వాడెవడు చెప్పడానికి, వాడికి ఏం అర్హత ఉంది చెప్పడానికి? సో ఇక్కడ అర్హతలు అనేవి ఏంటి అనేది యేసుక్రీస్తు ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. నువ్వు వడ్డంగి కుమారుడువా, నీకు అనవసరం. ఇదే చూడండి మన ఈరోజు ఆదివారం దీవవచనాల్లో యేసుకేల్ గ్రంథంలో సైతం ఇదే కనపడుతుంది. యేసుకేల్కి అక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ప్రవక్తతో చెబుతూ ఉన్నాడు, ఏమని నరకుతుడా, నువ్వు వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా సందేశాన్ని చెప్పు అని అంటే, అప్పుడు ఆ నరకుతుడు అనగా ప్రవక్త ఈ విధంగా చెబుతూ ఉన్నాడు, ప్రభు నేను వారు మొండివారు, నన్ను లెక్క చేయని వారు, యావే ప్రభుడినైనా నా సందేశం వినిపించడానికి గాను నేను నిన్ను వారి చెంతకు పంపుదును అంటే, అప్పుడు ఆయన చెబుతూ ఉన్నాడు, ప్రభు వారు నా మాట వినరు, వారు పూర్వులు కూడా నన్ను హింసించారు, అంత ముందు వచ్చినటువంటి ప్రవక్తలను హింసించారు, సో నేనంతా వాళ్ళ ముందు అని అంటుంటే, అప్పుడు ఆయన చెబుతూ ఉన్నాడు, నువ్వు ధైర్యంగా వెళ్ళు ముందు ప్రజల్లోకి.
కానీ చెప్తూ ఉన్నాడు అక్కడ కష్టాలు అనేవి తప్పవు. ప్రవక్తలు అనే వారికి కష్టాలు తప్పవు. ఏ ప్రవక్తను వదిలిపెట్టారు ప్రజలు? ఏ ప్రవక్తను వదిలిపెట్టలేదు. ప్రతి ప్రవక్తని ప్రవక్తను కూడా ఇబ్బందుల పాలు చేశారు. ప్రతి ప్రవక్తను చంపడానికే చూశారు. అంతేందుకు మన యేసుక్రీస్తు జీవితంలో మాత్రం ఏం జరిగింది? యేసుక్రీస్తు కూడా ఒక సందర్భంలో అంటాడు, యెరూషలేమా నిన్ను నా రెక్కల కింద నేను కాపాడుకోవాలని నేను ట్రై చేస్తూ ఉన్నాను, కానీ నువ్వు మాత్రం నేను నీ దగ్గరికి పంపించినటువంటి ప్రతి ఒక్కరిని రక్తమూడేలాగా చేస్తున్నావు, ప్రతి ఒక్కరిని చంపి ఆ రక్తాన్ని వీధుల్లో పారేలా తచ్చేస్తున్నావు అని చెప్పి యేసుక్రీస్తు బాధపడుతూ తనలోని ఆవేదన వెళ్ళగక్కడ మనం చూస్తూ ఉన్నాము. మరి ప్రియమైనటువంటి సోదరులారా, మనం ఈరోజు ఏం చూసుకొని ఒక బోధకుడి దగ్గరికి వెళ్తున్నాము? ఏమి ఆశించి ఒక బోధకుడి దగ్గరికి వెళ్తున్నాము? అసలు మనం ఏమి ఆశించాలి అనేది ఈరోజు మనకు మొదటి పట్టణం పునీత పౌలు గారు రాసినటువంటి కొరింథీయులకు పౌలు గారు రాసినటువంటి 2వ లేఖ 12వ అధ్యాయంలో అక్కడ చెప్తాడు పౌలు గారు. పౌలు ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నారు, అది ఆయన ముళ్ళు అని అభివర్ణించాడు. అది ఏంటి అనేది ఆ క్రైస్తవ శాఖలో విభిన్నమైనటువంటి వాదనలు ఉన్నాయి. కొందరు ఏమంటారంటే ముళ్ళు అంటే పౌలు గారిలో ఏదో ఒక అనారోగ్యం ఉంది. సో పౌలు ఎప్పుడైనా తన గురించి తాను గర్వపడాలి అనుకున్నప్పుడు అనారోగ్యం అనేది ఎక్కువైపోయి అతను బాధపడి తిరిగి దేవుని సన్నిధికి వెళ్ళేవాడు అని కొంతమంది అంటారు. ఇంకొంతమంది పండితుల వ్యాఖ్యానం ప్రకారం ఏంటంటే ముళ్ళు అనేది క్రైస్తవ సంఘంలోనూ యూదా సంఘంలోనూ ఉండేటువంటి కొంతమంది మోసకారులైనటువంటి వ్యక్తులు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూదులో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఏం చేస్తారంటే, క్రైస్తవులు ఏం చేస్తున్నారని తెలుసుకోవడానికి మేము క్రైస్తవులుగా మారామని చెప్పుకుంటూ క్రైస్తవులకి వచ్చి క్రైస్తవుల్లో ఉన్నటువంటి విషయాలను, క్రైస్తవుల్లో ఉన్నటువంటి రహస్యాలను తీసుకుని వెళ్ళి వేరే వాళ్ళకి చెప్పేవారు. సో ఇట్లాంటి వ్యక్తులను కూడా ముళ్ళు అని బైబిల్ కొన్నిసార్లు అభివర్ణించింది. జనరల్గా యూదా పండితుల్లో ఇలాంటి అభిప్రాయం ఒకటి ఉంది. సో ఈ రెండు టైంలో దేన్ని ఆలోచించినా కూడా పౌలు అనే వ్యక్తి దగ్గర ఏదో ఒక బలహీనత ఉంది. సో ఆ బలహీనత నా దగ్గర ఉంది దేవా, నన్ను దీని నుంచి తీసేయని పౌలు 3 సార్లు ప్రార్థన చేసినట్లుగా ఆయన అక్కడ చెబుతూ ఉన్నాడు. అప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతున్నది అన్నాడు. అంటే కిందికి వచ్చేసరికి మళ్ళీ పౌలు ఏమని చెప్తున్నాడు చూడండి, 10వ వచనంలో క్రీస్తు కొరకైన బలహీనతలు, అవమానములు, కష్టములు, హింసలు, బాధలు నాకు తృప్తినే కలిగించును. అంటే ఇండైరెక్ట్గా ఏమని చెప్తున్నాడు, దాని ముందు వచనాలు అంటే ఈ వచనాలను బట్టి ముందు వచనాల్లో ఏం జరుగుండొచ్చు, ఆయనకి బలహీనతలు, అవమానాలు, కష్టాలు, హింసలు, బాధలు ఇవన్నీ వచ్చాయి. ఎందుకు వచ్చాయి? మరి ఆయన చెప్తున్నది మంచే కదా, యేసుక్రీస్తు గురించే కదా చెప్తున్నది, మరి ఎందుకు ఆయనకు కష్టాలు వచ్చాయి? యూదులు యేసుక్రీస్తుని అంగీకరించడం లేదు, అందువల్ల ఈయనని పౌలు గారిని చంపాలని చూస్తున్నారు, క్రైస్తవులుగా మారిన వాళ్ళని చంపాలని చూస్తున్నారు. సో ఇలాంటి ఘటనలు మనకు బైబిల్లో కోకలుగా కనిపిస్తాయి. బైబిల్లో ఏంటి, ఈరోజు మన రియల్ లైఫ్లో జరుగుతుంది ఏంటి? సో ప్రవక్తలు ఇవి ఆది నుంచి ఎదుర్కొంటూనే ఉన్నారు. అది అబ్రహాం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే చివరికి దర్శన గ్రంథం రాసినటువంటి యోహాన్ ప్రవక్త వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి సంఘటనలను ఎదుర్కొంటూనే వచ్చారు. అంతేందుకు, అది కేవలం ప్రవక్తలకి లేదా యేసుక్రీస్తు శిష్యులకి అపోస్తలకి మాత్రమే పరిమితం కాలేదు. ఈరోజు మన ఇండియాలో పరిస్థితి చూడండి, లేదంటే ఇతర ముస్లిం దేశాల్లో పరిస్థితులు చూడండి. క్రైస్తవులు ఎక్కడైతే ఉంటారో, క్రైస్తవులు ఎక్కడైతే మైనారిటీలుగా ఉంటారో అక్కడ వాళ్ళ మీద దాడులు జరగట్లేదా? కేవలం నేను క్రైస్తవుల గురించి మాత్రమే మాట్లాడలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇండియాలో హిందువులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు, అదే పాకిస్తాన్ వెళ్ళామనుకోండి, అక్కడ హిందువులు తక్కువ సంఖ్యలో ఉన్నారు. అక్కడేమవుతుంది, ముస్లిమ్స్ అనేవారు హిందువులను టార్గెట్ చేస్తున్నారు, అక్కడ క్రిస్టియన్స్ కూడా తక్కువ కాబట్టి క్రిస్టియన్స్ కూడా టార్గెట్ చేస్తున్నారు. మళ్ళీ ఇండియాకు వచ్చేసరికి ఏమవుతుంది చూడండి, హిందువులు డామినేట్ కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్ లేదా క్రిస్టియన్స్ మీద బలప్రయోగం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇట్లాంటి పరిస్థితులు అనేవి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎప్పుడూ ఉంటాయి. అయితే ఇక్కడే ప్రవక్త అనేవాడి యొక్క అసలైన కర్తవ్యం బయటపడుతుంది. ఎలా బయటపడుతుంది అంటారా, ఒకడు ఒక ప్రవక్త ఇతడు దేవుని నుంచి సందేశం అందుకున్నాడా లేదా అని ఎలా తెలుస్తుందంటే, ఆ ప్రవక్త లేదా దేవుని సేవకుడు సమాజంలో తప్పులు జరుగుతున్నప్పుడు, లేదా ఒక వ్యక్తి తప్పులు చేస్తూ ఉన్నప్పుడు, లేదా ఒక తప్పుడు సిద్ధాంతం అనేది ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు దాన్ని ముమ్మాటికి ఖండిస్తాడు. అది తప్ప, రైటా, సెకండరీ థింగ్, అది తప్పు అని అతనికి అనిపించినప్పుడు వెంటనే దాన్ని ఖండిస్తాడు. ఒకవేళ అది తప్పు కాకపోతే దాన్ని సరిదిద్దుకుంటాడు, అది సెకండరీ థింగ్. బట్ ఇక్కడ ఎంతమంది ఖండిస్తున్నారు ఈ రోజుల్లో? మనం నిజంగా మాట్లాడుకుంటే ఉత్తర భారతదేశంలో ఎంతమంది మీద దాడులు జరుగుతున్నాయి, క్రిస్టియన్స్ మీద, ఏ ఒక్కరైనా దాని మీద బోధకులు అని చెప్పుకునేవారు, ఎంతమంది దాని మీద స్పందిస్తున్నారు? స్పందించడానికి భయం, ఎందుకంటే అక్కడ ఉన్నది బీజేపీ ప్రభుత్వం, ఏం తమ మీద ఏం కేసులు జరుగుతాయో లేదంటే ఏం దాడులు జరుగుతాయో అనేటువంటి భయం ఈరోజు వారిలో కూడా ఉంది. అయితే ఇలాంటి దాడులకి నేటి ప్రవక్తలు లేదా నేటి బోధకులుగా చెప్తున్నటువంటి వారు భయపడతారేమో, కానీ పాత నిబంధనలు కానీ కొత్త నిబంధనలు కానీ బైబిల్లోనూ అదేవిధంగా 1, 2, 3, 4, 5, 6 శతాబ్దాల్లో ఉన్నటువంటి ప్రవక్తలు కానీ, అప్పుడు ఉన్నటువంటి బోధకులు కానీ, అప్పుడు ఉన్నటువంటి ఫాదర్లు కానీ వాళ్ళు భయపడలేదు, విరవలేదు.